हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा। सो थंबनेल चूसर कदा, एपी पॉलिसिट की कॉलेज अेवा कॉलेज अंत वेब काउंसलिंग कॉलेज वादा आ कॉलेज जॉइन अवाले कोई सर्टिफिकेट्स आ कॉलेज वेल्वासी मैं आ सर्टिफिकेट्सो తెలియాలంటే ఈ వీడియో చూడాల్సింది। దాంతోపాటుగా మీకు నచ్చిన కాలేజీ రాకపోయినా లేదా మీకు నచ్చిన గ్రూప్ రాకపోయినా కానీ మీరు ఏం చేయాలి అంటే సెకండ్ కౌన్సిలింగ్ ఉంది అని చెప్పేసి గుడ్డిగా మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీని వెళ్ళకుండా రిజెక్ట్ చేసుకోవాలా లేకపోతే ఏం చేయాలనే వివరాలు కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి అన్నమాట। సో చాలా ఇంపార్టెంట్ వీడియో, అసలు మిస్ చేయొద్దు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, హెల్ప్ఫుల్ అయితే అవుతుంది వాళ్ళకు కూడా। ఇక ముందుగా ఎవరైతే పాలసీట్లో ఫస్ట్లో సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఎవరికైతే అలాట్ అయిందో వాళ్ళు ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీకు వచ్చిన కాలేజీలో మీరు ఇక్కడ చూశారు కదా సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ ఫర్ అడ్మిషన్ ఒరిజినల్స్ అండ్ 2 సెట్స్ జిరాక్స్ కాపీస్, ఎవరైతే అడ్మిషన్కి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ చెప్పబోయే సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ ప్లస్ 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకుని వెళ్ళవలసి ఉంటుందన్నమాట। సో అవేంటో చూద్దాం। ముందుగా చూస్తే అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అన్నమాట। సో మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, మీ యొక్క సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ని తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది। ఆ రెండు తీసుకోకపోతే వెంటనే తీసుకోండి। అవి ఎలా తీసుకోవాలో కూడా మన ఛానల్లో మార్నింగ్ వీడియో చేయడమే జరిగింది, ఆ వీడియో చూసేస్తే మీరు తీసుకోండి। నెక్స్ట్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్నమాట, అదే ఐసీఆర్ ఫామ్ కూడా అంటాం మనం। ఈ సర్టిఫికేట్ ఈ కాపీని కూడా 2 సెట్స్ జిరాక్స్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది। తర్వాత పాలిసెట్ యొక్క హాల్ టికెట్, పాలిసెట్ యొక్క ర్యాంక్ కార్డు, 10th క్లాస్ యొక్క మార్క్స్ మెమో, ఒరిజినల్ కనుక రాకపోయినట్లయితే నెట్లో తీసిన ప్రింట్ అయినా పర్వాలేదు, ఎస్ఎస్సి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట, 10th క్లాస్ యొక్క టీసీ బదిలీ సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, దానితో పాటుగా స్టడీ సర్టిఫికేట్లు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి। ఒకవేళ స్టడీస్ లేకపోతే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇస్తారు, 7 ఇయర్స్ ఫర్ లోకల్ అని చెప్పేసి। సో ఇది మనకి ఎంఆర్ఓ గారి చేత స్టాంప్ వేసి ఇస్తారనమాట, ఒకవేళ మీకు స్టడీస్ లేకపోతే ఇది తీసుకుని వెళ్ళవలసి ఉంటుందన్నమాట। దాని తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, మాకు 2020లో ఉంది, 19లో ఉందండి కుదరదు, 22లో తీసుకుని ఉండాలన్నమాట రీసెంట్గా। అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది, మీ యొక్క ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోలు ఒక 10 అని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది అన్నమాట। ఇది ఒక వేరొక కాలేజ్ వాళ్ళు వారు కాలేజీని ఎంతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు, నేను ఆ కాలేజ్ నేమ్ అరెస్ట్ చేసి మీకు అయితే చెప్పాను। సో కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఈ డాక్యుమెంట్స్ అన్ని అడుగుతున్నారనమాట। సో ఇది బాగానే ఉంది, ఇవన్నీ తీసుకుని జాయిన్ అవుతాం ఓకే, కానీ నేను అనుకున్న కాలేజీ నాకు నచ్చిన కాలేజీ రాలేదు, మరి నేనేం చెయ్యాలి? చాలామంది కాల్స్ చేసి అడిగేది ఇదే అనమాట, మాకు నచ్చిన గ్రూప్ రాలేదు, ఆ గ్రూప్ వచ్చింది, IEEE గ్రూప్ వచ్చింది, అదే ECE గ్రూప్ వచ్చింది, CMC గ్రూప్ వచ్చింది, మాకు ఆ గ్రూప్ అంటే నచ్చదు, భయం అది అని చెప్పేసి నేను మీ అందరికీ సజెషన్ ఇస్తా। ఆ సజెషన్ ఏంటంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళండి, కాలేజీని చూడండి, ఏమో ఒపీనియన్ మారవచ్చు ఏమో కాలేజ్ చూశాక, క్యాంపస్ మొత్తాన్ని చూడండి, అక్కడ అన్నీ పరిశీలించండి, నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే మీ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి మేము సెకండ్ కౌన్సిలింగ్లో మరొక కాలేజీ చూసుకుంటున్నాం సార్। సో ఈ సీటు నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని హోల్డ్లో ఉంచండి, మేము సెకండ్ దాంట్లో చూసుకుంటాం, అందులో ఏమైనా నచ్చింది వస్తే అందులోకి వెళ్తాం, ఇన్ కేసు సెకండ్లో కూడా ఏమీ రాకపోతే మీదే బెటర్ అనిపిస్తే మీకు వస్తాం అని చెప్పేసి, అంటే ఇంత డైరెక్ట్గా చెప్పకపోయినా ఏదో ఒక రీజన్ యాడ్ చేసి చెప్పండి, వెరీ లాంగ్గానో లేకపోతే ఏదో ఒక గ్రూప్ నచ్చిన గ్రూప్లో కాదనో ఏదో ఒక గ్రూప్ వంకపెట్టి మీరు కాలేజ్లో జాయిన్ అవ్వను సెకండ్ ఫేజ్ కోసం చూస్తాని డైరెక్ట్గా చెప్పకండి। సో ఫస్ట్ ఫేజ్లో వచ్చిందని అలా హోల్డ్లో ఉంచుకోండి, సెకండ్ ఫేజ్ కోసం ట్రై చేయండి, అంతేగాని నాకు ఇది వద్దు, సెకండ్ ఫేజ్ ఉంది కదా ఫస్ట్ ఫేజ్లో వచ్చిందని వద్దని చెప్పేసి వెళ్ళకుండా మాత్రం ఉండవద్దు। మీరు వెళ్ళకపోతే సెకండ్ ఫేజ్లో కూడా మీకు నచ్చిందే కదా, అసలు ఏ కాలేజ్ రాకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు, మూడో ఫేజ్లో కూడా ఇక అరాకొరా మిగిలిపోయిన అడుగు బొడుగు కాలేజీలు తగిలితే మీకు చాలా ఇబ్బంది పడతారు। కాబట్టి నా సలహా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా రిపోర్ట్ అయితే ఇవ్వండి। సో మీరు నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే సార్ మేము సెకండ్ కౌన్సిలింగ్లో మన కాలేజ్లో వేరే గ్రూప్ ప్రకోసం ట్రై చేస్తాం, వస్తే చూస్తామని చెప్పేసి హోల్డ్ చేసి ఫస్ట్ వచ్చిన కాలేజ్ని హోల్డ్లో పెట్టి సెకండ్ ఫేజ్ కోసం ట్రై చేయండి, సెకండ్ ఫేజ్లో నచ్చిన కాలేజ్ కూడా రాకపోతే ఫస్ట్ దానికి వెళ్ళిపోండి బెటర్ అనుకుంటే, లేదు సెకండ్ దాంట్లో మీకు నచ్చింది వస్తే సెకండ్కి వెళ్ళిపోండి, అంతేగాని ఎవరెవరో మాట్లాడేసి అసలు కాలేజీకి వెళ్ళకుండా రిపోర్ట్ ఇవ్వకుండా మాత్రం ఉండవద్దు। నా సలహా మాత్రమే ఇది, నచ్చితే వాడుకోండి, కుదిరితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి। ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, దానితోపాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూపులో కూడా జాయిన్ అవ్వండి।